దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా 3 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో 10 రోజుల పాటు చైతన్య కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో శాసన సభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానిక గడియార స్తంభం వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర దర్శి ప్రధాన కోడలి నుండి ఎదురువారి బజార్ సందువారి పాలెం మీదుగా సాగింది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజలకు కరపత్రాలు అందిస్తూ ప్రభుత్వ తీరుతెన్నులను అడుగు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు 90% పైగా నెరవేర్చారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈ 10 రోజులు ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకోబోతున్నామన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడుకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పాదయాత్రకు నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जननेत मन प्रीतम नेता जगन्मोहन रेड्डी गारु पादयात्री 3 సంవత్సరాల पूर्ति सदर्भंग मन अंदर पंडला जब राष्ट्र मत पादयात्रे अभी वैएस की आर्वा मन जगन चलिए वैएस प्रदेश ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్నీ కూడా ఆయన తీసినటువంటి చూసినటువంటి కష్టాలను కూడా తీర్చాడు. మరి అదే మాటలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్లు 14 నెలల పాటు నడిచి ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కష్టం తెలుసుకొని అవన్నీ కూడా ఒక నవరత్నాలనే రూపుతోటి కార్యక్రమాన్ని విడిచేసుకొని మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కటి అమలు చేసి ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు ఆయన. ఎందుకంటే గడిచిన 18 నెలల్లోనే 90% మన ఆయన చెప్పినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి మరి మేనిఫెస్టో లేనివి కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమ పథకాలంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు. ఎందుకంటే అది విద్య కానివ్వండి, ఒక తల్లికి పిల్లల కోసం అమ్మఒడి కార్యక్రమం పెట్టారు, రైతుల కోసం రైతు భరోసా ఇచ్చారు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లను వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటూ ప్రతి ఊరిలో గ్రామ స్వరాజ్యం రావాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్ళి మనందరం కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పి ఎందుకంటే ఆ పాదయాత్ర తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మరి ఆయన పొందుపరిచి ఈరోజు ఒక పథకాల పేరుతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. మరి అందరం కూడా హర్షించాల్సిన విషయం ఇది. మరి ఆయన జగన్నాయకు మనందరం కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ దాదాపు 10 రోజుల పాటు మనం ఈ కార్యక్రమాలను కూడా చేపట్టబోతున్నాం. మీరందరూ కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు.